డాక్టర్ మరి ముందు పళ్ళు ఎత్తుగా ఉంటే మీరు చెప్తున్నారు క్లిక్ ట్రీట్మెంట్ చెప్తున్నారు అల్లనర్స్ చెప్తున్నారు ఇన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు మరి దవడ పళ్ళు ఎత్తుగా ఉంటే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉంటుందా డాక్టర్ దవడ పళ్ళు కాదమ్మా దవడ ఎముకలు ఎస్ జనరల్గా ఏంటంటే పళ్ళు ఎత్తు ఉంటాయి మనకి ఏంటంటే ఎముక ఈ ఎముక ఉంది పై ఎముక చిగురు ఎత్తుగా ఉంటుంది చాలామందికి ఎన్ని క్లిప్పులు పెట్టించుకున్నా ఎల్లన్నర్ పెట్టించుకున్నా పళ్ళు సరి అవుతాయి కానీ వాళ్ళ అపీరెన్స్ ఇంప్రూవ్ కాదు ఎప్పుడైనా కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందంగా ఉన్నారు అంటే గీత గీసినట్టు స్ట్రైట్ లైన్లో ఉండాలి ఎప్పుడైతే దవడ ఎముకలు అడ్డదడ్డంగా ఉంటాయో ఇది 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 ముందుకు వచ్చేస్తుంది కింది భాగం ముందుకు వస్తుంది సో వీటిని కరెక్ట్ చేసుకోలేమో పుట్టుకతో వచ్చిన లోపాలు ఎముకల లోపాలు ఎస్ కరెక్ట్ చేసుకోవచ్చు అండి కూడా పానిక్ అవ్వద్దు దాన్ని ఆర్థోనాథిక్ సర్జరీస్ అంటారు కేవలం దాన్ని వాడుక బస్సులో ఒక్కరోజు ఎత్తుపళ్ళు కరెక్షన్ అని కూడా చెప్తాము ఒక చిన్న సర్జరీ ద్వారా మీరు చిన్నప్పటి నుంచి మీరు బాగాలేను నేను బాగాలేను పక్క ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటూ ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓవర్ నైట్లో వాళ్ళ అపిరెన్స్ చేంజ్ అవుతుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో అండ్ ఇది పర్మనెంట్ చేంజ్ ఇది టెంపరీ చేంజ్ కాదు ఒకవేళ ఎవరికైనా కూడా అలా ఏదైనా లోపం ఉంది నాకు ఈ దవడ ఎముకలు బాగాలేవు ముక్కు బాగాలేదు ఈ గడ్డం బాగాలేదు ఇలాంటివి ఏమైనా ఉంటే ఒకసారి మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి మేము చేసిన కేసెస్ చూడొచ్చు దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది డాక్టర్ కొంతమందిలో చూస్తుంటాం చిగుళ్ళ నుండి కూడా బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇదేమైనా డేంజరస్ అనుకోవచ్చు డెఫినెట్ గా డేంజరస్ ఏ ఎందువల్ల అంటే చాలామంది గమ్ బ్లీడింగ్ ని హండ్రెడ్ పర్సెంట్ నెగ్లెక్ట్ చేస్తారు దీనికి ఏం పర్సెంటేజ్ బ్యారీ కూడా నేను చెప్పను మీరు ఎప్పుడైతే చిగుళ్ళలో నెత్తురు మీరు అశ్రద్ధ చేస్తే మీకు జరిగే నష్టాలు ఏంటి చెప్పనా ఫస్ట్ నోట్లోంచి స్మెల్ వస్తుంది అది చాలా ఇబ్బంది మనం ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కలగలేం రెండు మన సొంత పళ్ళు మెల్లగా వీక్ అయిపోయి లూజ్ అయిపోవడం పడిపోవడం లాంటివి జరుగుతాయి మూడోది ఆ ఇన్ఫెక్షన్ అనేది మన అన్నం ద్వారా రక్తం ద్వారా మన కడుపులోకి మనకు తెలియకుండానే తీసుకుంటుంటాం చిగురులలో జబ్బుల్ని నయం చేసుకోకపోతే గుండె జబ్బులు రావడానికి లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి చిగురులలో ఉండే జబ్బులే కారణం సో దీని ఇట్లన్నిటికీ సొల్యూషన్ లేదండి ఒక చిన్న ఒకరోజు చేసే ట్రీట్మెంట్ అండి చాలా సింపుల్గా చిన్నగా చేస్తాము దాన్ని చేసుకుంటే ఈ సమస్యలు అన్నీ ఆపచ్చు కానీ కేవలం అశ్రద్ధ చేసి మాకు నొప్పి నొప్పి ఉండదు ఒక ప్యాథటిక్ విషయం ఏంటంటే చిగురు జబ్బు కూడా షుగర్ జబ్బు లాగా నొప్పి లేని సైలెంట్ డిసీజ్ దాన్ని మీరు అశ్రద్ధ చేస్తే ఇందాక నేను చెప్పే నష్టాలు ఉంటాయి ఒక్కసారి నయం చేసుకుంటే జరిగే మంచి ఏంటి చెప్పండి మీ సొంత పళ్ళు మీకు ఉంటాయి ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది మీరు తినే ఆహారం హెల్తీగా ఆరోగ్యంగా ఇన్ఫెక్షన్ ఫ్రీగా కడుపులోకి వెళ్తుంది ఇన్ఫెక్షన్ అనేది శరీరం అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో చిగురుల జబ్బులు నయం చేసుకోవడం చాలా సులువు అశ్రద్ధ చేయడం మటుకు మంచిది కాదు డాక్టర్ నోటి దుర్వాసనని ఆపడం సాధ్యమంటారా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమేనండి చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా చూయింగ్ గమ్స్ అవుతున్నారు మౌత్ ఫ్రెషనర్ వాడుతున్నారు ఇంట్లో ఉండే మసాలా సామాన్లు అంటే లవంగాలు ఇలాచీలు అన్ని తినేస్తున్నారు చిగు నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే నేను ఇందాక చెప్పినట్టు గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ పుచ్చిపోయిన పళ్ళు ఉండడం కానీ లేకపోతే జ్ఞానదంతా లోపల ఇరుక్కుపోయి ఉండడం కానీ పళ్ళు సరిగ్గా తోముకోకపోవడం కానీ ఇలా చిన్న రీజన్సే ఉంటాయి దాన్ని ఒకసారి సాల్వ్ చేసుకొని చూడండి మీరు స్మెల్ ఆగిపోయి చాలా ఫ్రెష్ బ్రీత్తో హ్యాపీగా ఉంటారు దానికోసం చెయ్యి అడ్డం పెట్టుకుని ఉంటారు కొంతమంది వెనక్కి వెనక్కి జరిగి ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కొంతమంది సిగ్గుపడతారు అసలు అలా సిగ్గుపడే విషయం కాదండి నార్మల్ కామన్ కోల్డ్ ఎలా వస్తుందో అప్పుడప్పుడు మన నోట్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల నోట్లోంచి స్మెల్ కింద చెప్తూ ఉంటుంది అది నోట్లో మీకు ఇన్ఫెక్షన్ ఉంది అని బ్యాడ్ బ్రీత్ ద్వారా మనం తెలుసుకోవాలి అలా ఏదైనా ఉన్నప్పుడు మీరు వెంటనే దాన్ని ట్రీట్ చేయించుకుంటే అసలు ఆ సమస్య పోతుంది హ్యాపీగా కాన్ఫిడెంట్గా నరుగురులో ఉండొచ్చు మీరు కూడా ఫ్రెష్గా ఫీల్ అవుతారు ఎప్పుడు కూడా రైట్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హే ఇది వాటి లైఫ్ లైన్ చూస్తున్నాం అండి టినాయ్